నిర్మాతగా నా జర్నీ 92లో జమ్మరగడి పంపుతో మొదలైందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 25 సంవత్సరాల్లో ఎన్నో విజయవంతమైన సినిమాలు తీసాం, యావరేజ్ సినిమాలు కూడా తీసాం. వీటన్నిటికీ సహకరించిన మీ మీడియా మిత్రులందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ డివివి బ్యానర్లో ఈ భరత్ అనే నేను సినిమా చేశాం. ఇది ఏప్రిల్ 20వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుంది. నిన్ననే సెన్సార్ అయింది, యూబైఏ ఇచ్చారు. ఈ సెన్సార్ మెంబర్స్ కానీ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా చాలా బాగుంది సినిమా అని అప్రిషియేట్ చేశారు. నిజంగా మా బ్యానర్కి గర్వపడే సినిమా అంటే ఇది చాలా గొప్పగా ఉంటుంది. 20వ తారీఖు చూసి మీరు కూడా అదే మాట చెప్తారు. ఈ సినిమా బిగ్ స్పాన్తో వరల్డ్ వైడ్గా నెంబర్ ఆఫ్ స్క్రీన్స్తో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. నా ఈ బ్యానర్ నేను ఎప్పటి నుంచో మహేష్ బాబు గారితో సినిమా తీయాలని నా కళ. నేను ఎప్పటి నుంచో ఆయన వెనకాల తిరుగుతూ ఉన్నాను, సినిమా చేయండి సార్ సినిమా చేయండి సార్ అని. అది ఇప్పుడు ఇలాగా మా డైరెక్టర్ కొట్టాల శివ గారి ద్వారా నాకు ఈ సినిమా జరగటం చాలా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఒక మంచి సినిమా, అందరూ గర్వపడే సినిమా, నా బ్యానర్కి ఒక గొప్ప సినిమా, ఈ సినిమాతో నేను మహేష్ బాబు గారితో చేయటం ఇంకా చాలా ఆనందంగా ఉందండి. నేను కొట్టాల శివ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నేను ఎక్కువగా నేను ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీకి రావడానికి నన్ను ఇన్స్పిరేషన్ ఏంటంటే, నేను చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు మాది వెస్ట్ గోదావరి తాళ్ళపూడి మా ఊరు గోదావరి పక్కన, మా ఊరి దగ్గర ఎక్కువ సినిమాలు వచ్చి షూటింగ్లు జరుగుతూ ఉండేవి. అందాల రాముడు కానీ, శంకరాభరణం, సిరిసిరి మువ్వ, భక్త కన్నప్ప, శారద, హిమత్వాల, పద్మాలయ ప్రొడక్షన్స్ హిమత్వాల, పాడిపంటల కృష్ణ గారి సినిమా, ఇవన్నీ అక్కడ జరిగినాయండి. నేను చిన్నప్పుడు చదువుకునే స్టేజ్లో ఉన్నప్పుడు నేను పాడిపంటల షూటింగ్కి వెళ్ళా. అక్కడ ఈ పోలీసులు గొడవ పెట్టారు, వెళ్ళిపోవాలి మీరు ఇక్కడ ఉండకూడదు, డిస్టర్బెన్స్గా ఉందని. అప్పుడు కృష్ణ గారు కూడా ఒక మాట అన్నారు, మీరందరూ సైలెంట్గా ఉంటే మేము షూటింగ్ చేసుకుంటాం, లేకపోతే వెళ్ళిపోతా ఉన్నారు, బాబు బాబు వద్దండి, మేము కూర్చున్నాం కాముగాని కూర్చుని అందరూ ఆ షూటింగ్ చేసి చూసాం. ఆ సినిమాలన్నీ అక్కడ జరగడం వల్ల నాకు ఏదో ఇండస్ట్రీకి వెళ్ళాలి అని ఒక మోటివ్తో వెళ్ళిపోయానండి. అంతే, నాకు ఓ డైరెక్టర్ అవుదామనో ప్రొడ్యూసర్ అవుదామనో అది ఏమీ లేదు. లక్కీగా నిర్మాతను అయ్యాను, అది భగవంతుడు అదృష్టం, నాకు ఇచ్చిన నా భార్య అదృష్టం, నా పిల్లల అదృష్టం అలా కలిగిందండి. నేను ఇండస్ట్రీకి వెళ్ళిన కొత్తలో నేను ఒక ట్రస్ట్ పూర్వం ఒక స్ట్రీట్లో ఉండేవాళ్ళం. ఈవి సత్యనారాయణ గారు జంజాల గారి ద్వారా అసోసియేట్గా ఉండేవాడు. అప్పుడు నేను కూడా ఆ యూనిట్లో వర్క్ చేశా. చేసినప్పుడు మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. ఆయన ఒక డైరెక్టర్ అయ్యాడు. అయినప్పుడు ఏదో సినిమా తీయాలని కోరిక పుట్టి సినిమా చేద్దామంటే నేను కూడా పార్ట్నర్గా ఉంటా అన్నాడు ఆయన. అట్లా నేను మా పార్ట్నర్స్ భగవాన్ పుల్లారావు వీళ్ళతో కలిసి సినిమా తీయడం జరిగిందండి. అది అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. అది ఏండి, అసలు ఏ పార్టీకి సపోర్ట్గా ఉండదండి ఇది. అంటే ఒక మంచి సీఎం, సీఎం ఎట్లా ఉండాలి అనే దాని మీద ఉంటుంది తప్ప, ఇది రెండు రాష్ట్రాల్లో కలిసి ఉన్నప్పుడు జరిగిన కథలా ఉంటుందండి ఇది. ఎవరిని క్రిటిసైజ్ చేసి కానీ ఇంకోటి కానీ ఏముండదు, మంచి మెసేజ్తో ఈ సినిమా ఉంటుందండి. నేను మహేష్ బాబు గారితో సినిమా అనుకున్నప్పుడు శివగారు నాకు ఈ కథ చెప్పారు. ఆయనతో ఈ కథ చేద్దాం అనుకుంటున్నామంటే చాలా బాగుందండి సినిమా, ఈ కథ చాలా బాగుందండి, డెఫినెట్గా చేద్దామని నేను చెప్పాను. హీరో గారికి కూడా చెప్పాడు, హీరో గారికి కూడా బాగా నచ్చి ఈ సినిమా చేయదని ఒప్పుకున్నారు. బాగా జరిగింది సార్. అంటే ఈ సినిమా కథ ఉన్నప్పుడే ఈ సినిమా డిమాండ్ ఏమేం చేస్తుంది అనేది అన్నిటికీ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా చేద్దాం అనుకున్నామండి. అంటే ఒక సీఎం కాబట్టి, అంటే అసెంబ్లీ అంటే సినిమా అంతా అసెంబ్లీ ఉండదు కానీ అసెంబ్లీ అనేది ఒక పార్ట్ ఉంటుంది చిన్నది,
అసెంబ్లీ అనేది కొంచెం బాగా చూపించాలి, అప్పుడే కదా జనం కనెక్ట్ అవుతారు. అసెంబ్లీ అనేది 2 కోట్లు పెట్టి సెట్ చేసామండి, మీరు చూస్తారు కదా రేపు. అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి అసెంబ్లీ. అట్లా ఒక సాంగ్ చేసాం, వచ్చాడే ఆ సాంగ్, అది ఎక్కడో చేద్దాం అనుకున్నాం. ఒక టెంపుల్ బ్యాక్గ్రౌండ్లో సాంగ్ అది. ఇక్కడ ఒక సెట్ వేసి చాలా గ్రాండ్గా రిచ్గా 4 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా సాంగ్ అండి అది. నేను అన్నీ చెప్పకూడదండి ఓపెన్గా, 20th మీరే చూస్తారు. ఏంటండి అది అనస్పెక్టెడ్లీ మాకు తెలియదు నిజంగా. నిజం కృష్ణ గారు మా మన మహేష్ బాబు గారు మదర్ భర్త కూడా ఆ రోజేనంట, మాకు తెలియదు. ఆయన సడన్గా చెప్పారు మన ఫారెన్లో షూటింగ్లో ఉండగా. అంటే నిజంగానే సర్ప్రైజ్ అయ్యానండి. అంటే ఒక మహేష్ బాబును ఒక సీఎంలా చూస్తే ఎలా ఉంటుంది, నాకు థ్రిల్లింగ్ అండి. ఆడియన్స్ చాలా బాగుంటుందండి. ఆల్రెడీ మీడియా వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు, బాగా పబ్లిసిటీ ఉంది, ప్రజల్లో కూడా బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే సినిమా ఉంటుంది, కానీ పైనే ఉంటుంది, కానీ కింద మాత్రం ఉండదండి. మీకు చాలా చాలా బాగుంటుందండి ఆ సాంగ్. మీరు మనం చిన్న చిన్న స్క్రీన్లో చూస్తున్నాం, రేపు బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఇంకా చాలా గొప్పగా ఉంటుంది ఆ సినిమా సాంగ్. సార్ నేను బన్నీ గారితో సినిమా చేశాను, రామ్ చరణ్తో చేశాను, రవితేజతో చేశాను, చాలా పవన్ కళ్యాణ్ గారితో చేశాను, అందరితోటి బాగానే ఉంటాను నేను. నాతో కూడా వాళ్ళందరూ బాగానే ఉంటారు, కానీ మహేష్ బాబు గారితో కొంచెం ఎక్కువ ఉంటాను. ఎందుకంటే ఆయన మార్నింగ్ ఎప్పుడు ఎట్లా వచ్చినప్పుడు ఎట్లా ఉంటాడో, ప్యాకప్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు కూడా అదే మూడ్లో ఉంటాడు, నవ్వుతూ సరదాగా జోకులు వేస్తూ ఉంటాడు. ఆయనతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. నాకే కదండి, బేసిక్గా ఎవరికైనా అదే అనిపిస్తుంది. ఆయన మొన్న వచ్చాడే సాంగ్ 5 డేస్ నైట్స్ చేసామండి, మార్నింగ్ వరకు చేసాం. ఆయన ఈవినింగ్ వచ్చిన దగ్గర నుంచి మార్నింగ్ ఇంటికి వెళ్ళే వరకు కూడా సేమ్ అదే ఎనర్జీతో ఉంటాడండి. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా నవ్వుతూ వెళ్తాడు. అది అంటే సీఎం బేస్డ్ కథ కాబట్టి బహిరంగ సభ ఊరికి పేరు పెట్టాం ఆడియో ఫంక్షన్కి. ఎవరిని ఏమి చూపించమండి ఇందులో. డెఫినెట్గా ఎక్కువ ఉంటే డెఫినెట్గా దానికంటే పైనే ఉంటుందని అనుకుంటున్నాను. రేపు మీరు కూడా అందరూ చూసి ఆదరించి ఆ సినిమాని మీ మిత్రులు కూడా సహకరించి ఆడియన్స్ కూడా బాగా సహకరిస్తారని, బాగుంటుంది సినిమా నేను కాన్ఫిడెన్స్ ఇస్తున్నా. ఈ నేను భరత్ అనే సినిమా దానయ్య అనే నేను చాలా చాలా బాగుంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సార్ నేను అట్లా మాట్లాడకూడదు సార్, ఎందుకంటే ఏ సినిమాకు ఆ సినిమా ఇది మహేష్ బాబుకి రికార్డులు మహేష్ బాబు రికార్డులు అన్నిటి దాడుతుంది ఇది. సార్ బాహుబలి అనేది మనం రెవెన్యూ అనేది మనం ఏం చెప్తాం సార్, ఆదరణ బట్టి ఉంటుందండి. ఇప్పుడు నేనేమన్నా జడ్జ్ చేయడానికి సార్ దేవిశ్రీ ప్రసాద్ చాలా అద్భుతంగా చేశారు సార్, పాటలు కానీ ఆర్ఆర్ కానీ ఎక్స్ట్రార్డినరీగా చేశారు సార్. మీరు ఆల్రెడీ సాంగ్స్ ఆల్రెడీ రిలీజ్ అయినాయి, మీరు విన్నారు. ఆర్ఆర్ కూడా చాలా ఎక్స్ట్రార్డినరీగా చేశాడు, రాత్రి కూడా ఫోన్ చేశాడు, అసలు మళ్ళీ మళ్ళీ చూస్తున్నాను సార్ సినిమా అని. మళ్ళీ నేను చూశాడంట, మిక్సింగ్ అంతా అయిపోయింది, నేను మళ్ళీ చూశాడంట కావాలని. వాళ్ళ మ్యూజిషియన్స్ అందరితో అందరూ క్లాప్స్ అంటండి. చెన్నై నుంచి ఫోన్ చేశాడంట రాత్రి నాకు, అంత ఎగ్జైట్మెంట్. మా సినిమా పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్, కెమెరామెన్ తీరు, రవికే చంద్రన్ అందరూ కూడా బాగా కష్టపడి పనిచేశారండి. ఈ సినిమాకి నాకు
సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మేనేజర్స్, ప్రొడక్షన్ బాయ్స్, లైట్ మ్యాన్స్ అందరికీ పేరు పేరున కష్టపడి పనిచేశారు రాత్రింబవళ్ళు. నేను అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కీరా అద్వానీ తెలుగులో హిందీలో చేసింది అమ్మాయి, తెలుగులో ఫస్ట్ టైం చేసింది, కానీ ఒక నార్త్ ఇండియన్ లాగా ఉండదండి. ఆ అమ్మాయి బిహేవియర్ చాలా 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 మంచిది. అమ్మాయి, ఆ అమ్మాయి డెఫినెట్గా ఈ సినిమా చూసి మీరందరూ ఎప్రిషియేట్ చేస్తారు. ఆ అమ్మాయికి తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయని నేను గట్టిగా చెప్తున్నానండి. ఆ అమ్మాయి చేస్తుందో చేదో నాకు తెలియదు, కానీ తెలుగులో మాత్రం నెక్స్ట్ సినిమా కూడా మేమే చేస్తున్నాం. ఇంకా రోజు రోజుకి పెరుగుతున్నాయి సార్ థియేటర్లో. అంటే ఇప్పుడు నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీకు ఫిగర్లు చెప్పలేను, కానీ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఎక్కువ, హైయెస్ట్ సినిమా. మమ్మల్ని ఎవరు కాంట్రాక్ట్ చేయలేదు, కానీ మా డైరెక్టర్ శివగారు కూడా అలా కాంట్రవర్సీ సినిమాలు తీయడు. ఆయన ఒక మంచి రైటరు, మంచి డైరెక్టరు, చాలా జాగ్రత్తగానే చేస్తాడు సినిమా. ఈ సినిమా షూటింగ్కి వెళ్ళే ముందు కూడా చాలామందిని కాంటాక్ట్ చేశాడు. అవన్నీ పేర్లు ఎందుకు, ప్రతి సీను, ఈ సీన్ ఎట్లా ఉంటే ఏంటండి, ఎట్లా ఉంటే ఏంటండి, అందరినీ కాంటాక్ట్ చేసే ఆయన ఏ కాంట్రవర్సీ లేకుండానే చాలా జాగ్రత్తగానే సినిమా తీశారు. సార్ ఎంటర్టైన్మెంట్ అనేది పక్కన పెడతాయండి, సినిమా కంటెంటు, స్క్రిప్టు, సీను కూర్చోబెట్టాలి సినిమా అది. ఇప్పుడు రంగస్థలం కూడా 3 గంటలు ఉంది, 3 గంటలు ఉందన్నారండి చాలామంది. చూడలేదండి ఇవాళ బ్లాక్ బస్టర్ సినిమా అండి అది. అంతే అండి, ఇది మాది కూడా అంతే. మాది సినిమా 2 గంటల 53 నిమిషాల సినిమా అండి, మీకు ఎవరికి అనిపించదు. అరే తొందరగా అయిపోయిందంటే అనిపిస్తుంది, అట్లా ఉంటుందండి సినిమా. అది 20 తారీఖు మీకే తెలుస్తుందండి. బోయపాటి గారు, చరణ్ గారిది ఆల్రెడీ 2 షెడ్యూల్ జరిగిందండి. రేపు 21 నుంచి చరణ్ గారు ఎంటర్ అవుతున్నారు, అది స్టార్ట్ అవుతుందండి 25 నుంచి. మళ్ళీ 3rd షెడ్యూల్ రాజమౌళి గారిది కూడా ఈ ఇయర్లోనే స్టార్ట్ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్లీ నేను అప్పుడని చెప్పలేను, కానీ ఇయర్లోనే స్టార్ట్ అవుతుందండి. ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది, అది చేయటం నిజంగా నాకు చాలా గర్వం అండి. ఎందుకంటే ఒక రాజమౌళి గారితో ఓ సినిమా చేయడం అనేది నా డ్రీము ఎప్పటి నుంచో. ఆయన్ని ఎప్పుడు 2006 నుంచి ఫాలో చేస్తున్నాడు ఆయన సినిమా చేయాలని. అది ఇప్పటికి వచ్చింది, నిజంగా హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి గారు. సరే మీ డైరెక్టర్ గారు చెప్తారు సార్, అది భారీ బడ్జెట్ ఫిల్మ్ అండి అది. ఒకసారి మీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటానండి, ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి, సారీ అండి.